పశ్చిమ గోదావరి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అందరికీ కరోనా వైరస్ నిర్మూలన టీకాలను అన్ని పోలీస్ స్టేషన్లలో వైద్యులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కె నారాయణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సహాయ సహకారాలతో ఫ్రంట్ వారియర్స్ గా ఉన్న పోలీస్ సిబ్బందికి అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ టీకా వేసుకున్నాక ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ సూచించింది. తొలి టీకా వేసుకున్నాక 28 రోజుల పాటు మానవ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని తెలిపింది. టీకా వేసుకున్న 4 రోజుల పాటు మద్యం ధూమపానానికి దూరంగా ఉండాలని సూచించారు. ఈ నేపథ్యంలో టీకా వేసుకున్న వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిని విరివిగా ప్రచారం చేయాలని నిర్ణయించింది. కరపత్రాలు సామాజిక ఇతర మాధ్యమాల ద్వారా తెలియజేయాలని భావిస్తున్నారు. గత సంవత్సర కాలంగా ప్రజలు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఎంతో ఇబ్బంది పడి కోవిడ్ బారిన పడి కష్టాల పాలయ్యారు. ఈ కష్టాలను తొలగించడానికి భారత ప్రభుత్వం అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు తీసుకుని ఈ వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. ఒక నివారణగా లేదంటే ఒక ప్రివెంటివ్గా ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల కోవిడ్ యొక్క ప్రభావం తగ్గి ఎవరికి ఎలాంటి కోవిడ్ దుష్పరిణామాలు సంభవించాయని చెప్పేసి ప్రధానమంత్రి గారు ఎంతో కష్టపడి మన ఇండియన్ డాక్టర్స్ అందరూ కష్టపడి ఈ వ్యాక్సిన్ని తీసుకొచ్చారు. దీన్ని ప్రజలందరూ ఈ వ్యాక్సినేషన్లో పాల్గొని కోవిడ్ బారిన పడకుండా చూసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే పోలీస్ సిబ్బంది అందరూ కూడా ఈ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి సుముఖంగా ఉన్నారు. ఈరోజు నుంచి పోలీసులకి స్లాట్ ఇచ్చారు. స్లాట్ని పోలీస్ డిపార్ట్మెంట్ సమర్థవంతంగా ఉపయోగించుకొని వ్యాక్సినేషన్ తీసుకుంటారు. థ్యాంక్ యూ.